చూస్తుంటానని మాట్లాడతానని అనుకోలేదు. నేను సాధారణ మహిళని, కాని చిన్న పూరు గుడిసెలో ఉంటున్నాను. ఏంది, మా నాన్నగారు చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు మించి నన్ను స్థలము పొలం గురించి చాలా ఏదిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను పోయిన నెల 11వ తారీఖున. అయితే కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను. చిన్న పాకాలో ఉంటున్నానయ్యా, నా స్థలం 4 సెంట్లున్నర, మరి 3 సెంట్లున్నర కూడా తక్కువగా ఉంది. కాబట్టి పోలీసు ప్రొడక్షన్తో నా స్థలం కొలిసి నాకు అప్పజెప్పమని నేను కలెక్టర్ గారికి పెట్టానండి. పెడితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా నేను వాట్సాప్లో పంపించాను సెక్రటరీ గారికి, నువ్వు వెళ్ళి సెక్రటరీ గారిని కలువు అని అన్నారు. నా ఫోన్ నెంబర్ కూడా వేసాను. నేను వేసిన తర్వాత నేను 1 వారం తర్వాత పంచాయతీ ఆఫీస్కి వెళ్ళానండి. వెళ్ళి సర్వేర్ గారికి ఇచ్చాను. నమస్తే అండి, నేను ఇలా పెట్టుకున్నానంటే నువ్వు అక్కడికి వెళ్తావేందమ్మా అన్నారు. చాలాసార్లు కొలిసామండి, అది కొలత సరిగా లేదు, ఇప్పుడు కొలిసి నాది అప్పజెప్పమన్నా. అంటే దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వమన్నారు. ఈఆర్ఓ గారు అన్నారు, ఇది నీకు ఎక్కడదమ్మా అన్నారు. అదేంటి సార్ అలా అడుగుతారు, మా నాన్నగారు ఇచ్చారు అని చెప్పానండి. చెప్పిన తర్వాత దీనికి సంబంధించిన పేపర్లన్నీ తీసుకురామన్నారు. తీసుకొచ్చి నేను ఈఆర్ఓ గారికి ఇచ్చాను. ఉదయం 11:00 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు వస్తామన్నారండి. ఉదయం 10:30కే వచ్చారు. వచ్చి చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కొలత కుదరదు, చెట్లు పడేయాలన్నారు. సార్ నేను ఒక డయాలిసిస్ పేషెంట్ని, నా కాడ డబ్బులు అయితే లేవు, నాకు ఇల్లు జరగటమే కష్టం, ఎలాగలా కొలతలే అన్నారు. అదిగో ఇది కానీ వెళ్ళిపోయారండి. మళ్ళీ నేను కలెక్టర్ గారికి వెళ్ళానండి, అర్జీ పెట్టుకున్నాను. పెట్టుకుంటే గంట సేపు 2 గంటలు కాళ్ళ మీద నిలబడ్డా. మన బాబు గారు ఉండే టైంలో జిల్లా పరిషత్లో గ్రీవెన్స్ అని పెట్టేవాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కుర్చీలో కూర్చొని బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, మీకేం కావాలమ్మా అని. ఈ ప్రభుత్వం వచ్చింది, ఎంప్లాయీస్ కానీ ఎవ్వరు కూడా అసలు పంచాయతీలో పట్టించుకోవట్లేదు. నేను 2 గంటల సేపు ఎండలో నిలబడ్డాను. బాగా అసలు మంచినీళ్ళు అవుతున్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. నేను డయాలిసిస్ పేషెంట్ అన్నా కూడా ఎవరు అసలు ఆలకించలేదు. అంతలోకే నా ఎదురుగా వచ్చి మీడియా వాళ్ళు, ఏమ్మా ఏ ఊరు, నిన్ను ఛానల్ నుంచి మేము చూస్తున్నాం కదా అని అడిగారు. అవునయ్యా నేను సమస్య కోసం తిరుగుతున్నాను స్థలం గురించి అన్న. జగన్ ప్రభుత్వం ఎలాగుంది అన్నారు. ఎలాగుంటే ఏంటండి, ముండ మోసిన ప్రభుత్వం లాగుంది, కొచ్చా ప్రభుత్వం లాగుంది అన్నాను. ఏంటి మరి అలాగే ఉంది కదా, సంక్షేమ పథకాలు అన్నాడు. ఏం పథకాలు ఇస్తున్నారు మనకి, నవరత్నాలు అన్నారు. ఏమి నవరత్నాలు ఇస్తున్నారు, 3000 పెన్షన్ అన్నారు. 3 సంవత్సరాలకి 250 పెంచారు. మరి 200 రూపాయలు పెన్షన్ 2000 చేసిన మహానుభావుడు మన చంద్రబాబు గారు. ఏంటి మరి ఎంతోమంది అమ్మలకి, తండ్రులకి, అత్తమామకి అన్నం పెట్టలేని పరిస్థితుల్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి వేడివేడిగా అన్నం తినేవాళ్ళు. మరి అన్నా క్యాంటీన్ తీసేశారు కదా. రైతులకి రుణాలు ఇస్తానన్నాడు, ఆ రుణాలు ఏమి ఇవ్వలేదు. నేను పెద్దగా చదువుకోలేదండి, 2 చదివేళ్ళ సంతకమే వచ్చింది. కానీ వచ్చి రాని మాటలు చెబుతున్నాను, నన్ను ఏమి అనుకోకండి. నాకు అసలు భయంగా కూడా ఉంది, నేను ఎప్పుడు కూడా ఇలా మాట్లాడతాను అనుకోలేదు. కానీ రైతులు చాలామంది సారా మందు తాగి చనిపోతున్నారు. ఒక రైతు బాగుంటేనే కదా మనం బాగుండేది కదా, ఒక రైతు బాగుంటేనే మనం బాగుంటాం. అలాంటి రైతే చనిపోతే ఇంకా మనం ఏమి తింటాం. దిశా చట్టం అన్నారు, ఏడుందండి దిశా చట్టం. స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే అసలు వాళ్ళు వాళ్ళకి ఇట్లా పట్టించుకోవట్లా. మొన్న ఎక్కడ దాకా ఎందుకు, ఏదో ఊరిలో రైల్వే స్టేషన్లో భార్యాభర్తలుంటే భార్యని రేప్ చేసి భర్తను కొట్టారు. మరి అప్పుడుందా దిశా చట్టం. మరి గుంటూరులో నల్లపు రమ్య ఆ అమ్మ టిఫిన్ తెస్తానికి వస్తే ఆ అమ్మాయిని కత్తి పెట్టి చంపేశారు. ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాలంటే భయపడుతున్నారు. ఏంది కానీ రాజన్న రాజ్యం అన్నారు. రాజన్న రాజ్యం కాదండి, ఇది రౌడీ రాజ్యం. అవసరమైతే జనాలు కిడ్నీలు కూడా అమ్మి చంపేసే రాజ్యం ఇది. కాబట్టి మనం అందరమే బాబు గారిని గెలిపించుకుందాం, మళ్ళీ మన రాష్ట్రం సీఎంగా మాట్లాడి గెలిపించుకుందామని నేను అనుకుంటున్నానండి. అది మీరు కూడా దయచేసి అమ్మా మీ అందరికీ దండం పెడుతున్నాను. బాబు గారిని, లోకేష్ బాబుని దెబ్బేసి గెలిపించాలమ్మా. నేను ఎకరం 100 పందెం కాసా,
Mikoda, Dambunte, Mirgoda, Babgar, Jasper, Pienna, Lapti Pandaru, Babgar, Nigel Pitskunda, Mali Alan Dangabunda, Wandana Yami Andraki. Samanudi Swaram Telugu Desam, Badugu Balahina Vargala, Galam Telugu Desam Anadaniki, Intakana Protection Saksha Engavala Nadutuna, Balahina Vargala Vedika, ee Telugu Desam Party, ee Jenda Kosam Panichestune, Unde Badugu Balahina Vargalake Kadu, Anni Vargalaki, Basataga Niliche, Telugu Desam Party Annatuvanti Daniki, Intakana Avakasalu Ichetuvanti Party, Edi Annatuvanti Gurtu Chestu. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి బలపరిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ తీర్మానంలోకి ప్రవేశపెట్టే ముందు తెలంగాణ తీర్మానాలకు సంబంధించి వక్తలు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారిని బంటు వెంకటేశ్వర్లు గారిని ప్రసూన గారిని జయరామ్ గారిని జోష్ట గారిని అశోక్ గౌడ్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తరువాత సభా కార్యక్రమాన్ని నడపడానికి తర్వాత సభా కార్యక్రమాన్ని నడపడానికి ప్రతి విషయంలోనూ ఈ మహానాడు ప్రతి విషయంలోనూ ఓ ప్రత్యేకత ఉంది ఈ మహానాడు ప్రతి విషయంలోనూ ప్రత్యేకత ఉంది అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి పట్టింపు మేరకు ప్రతి విషయంలోనూ ప్రతి తీర్మానంలోనూ 50% పైన కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఎట్లా అనుకున్నారో సభా కార్యక్రమ నిర్వహణలో కూడా మా సోదరుడికి ఇకపై నవతరానికి కూడా బాధ్యతను అందించడానికి సభా కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు గారిని కోరుతున్నాను ధన్యవాదాలు అన్న సభకు నమస్కారం కన్న తల్లితో సమానంగా ప్రేమించేటటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరిమణులందరికీ కూడా ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం ఒంగోలులో గిత్తలు ఏ రకంగా మనందరికీ కూడా గిత్తలు ఎక్కడ నుంచి అంటే ఒంగోలు అని చెప్తారు ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే మహానాడుల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మహానాడు ఎక్కడ జరిగిందనంటే మళ్ళీ చరిత్రలో ఒంగోలు నిలిచిపోయేటటువంటి విధంగా కదలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సభ నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పిన ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారు యువకులు ముందుకు రావాలి ఈ వేదిక బడుగు బలహీన వర్గాలతో పాటు యువకులకి కూడా ఈ యొక్క వేదిక గొంతు కావాలని పట్టుబట్టి మరి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పినందుకు లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత తీర్మానంలోకి మనం ముందుకు వెళ్దాం మరి ముఖ్యంగా సమయం 2 అవుతుంది సమయం ఈ కాస్త సమయం కడుపులో ముద్దపడేటటువంటి సమయం కనురెప్ప కాస్త వాలుతుంది కొంచెం నిరుత్సాహం ఉంటుంది ఆ నిరుత్సాహానికి ఎక్కడ కూడా తోవనివ్వొద్దు ప్రతి క్షణం కూడా అత్యంత ఉత్సాహంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం కాబట్టి రాబోతున్నటువంటి తీర్మానాల్లో కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రతి స్పీకర్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలని కూడా మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక్కసారి చప్పట్లు కొడితే ఇక్కడ మాట్లాడే వ్యక్తికి 1000 ఏనుగుల బలం వస్తుందనేది మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి సభని ఉత్సాహవంతంగా జరిపించాలని మిమ్మల్ని అందరిని కూడా సహకరించమని కోరుకుంటూ కష్టాల కడలిలో సేద్యం దగా పడుతున్న రైతన్న ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మనందరికీ కూడా సుపరిచితుడైనటువంటి నాయకుడు 4 సార్లు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఆయన అసెంబ్లీలో మాట్లాడితే వైఎస్ఆర్ కూడా ఒక సమయంలో భయపడి అసెంబ్లీ విడిచిపెట్టి పారిపోయినటువంటి వ్యక్తి మన అందరి సుపరిచితుడైనటువంటి ధూళిపాల్ల నరేంద్ర గారు ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుకుంటున్నాం